ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. సితార ఎంటర్టైన్మెంట్ అధినేత నాగవంశీ గారు ఒక రకంగా చెప్పాలంటే పెద్దగా ఆయన వార్తల్లో కనిపించరు, బట్ ఎప్పుడైనా మాట్లాడారనుకోండి కాస్త స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు అనే ఒక టాక్ కూడా ఉంది. అయితే రీసెంట్గా థియేటర్లకి ఇప్పుడు టికెట్లు రేట్లు పెంచేస్తున్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు ఫ్యామిలీతో వచ్చి సినిమా చూసే రోజులు లేవు. ఎందుకనంటే వచ్చామనంటే టికెట్ 250-300 ఉన్నా పాప్కార్న్ దానికి మించి ఉంటుంది. పిల్లలు ఊరుకుంటారా? అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా చూడడం ఒక ఎత్తు, పాప్కార్న్ ఇప్పించడం ఒక ఎత్తు. సో 2-3 వేలు ఈజీగా లేచిపోతున్నాయి కాబట్టి అదే ఇంట్లో కూర్చొని చూసేస్తే అయిపోతుంది కదా, మిగులుతాయి కదా అని ఆలోచన. ఓ పక్క అంటే కామన్ పీపుల్ ఇలా ఆలోచిస్తుంటుంటే మరో పక్క 1500 టికెట్ రేట్ ఉన్నా పర్వాలేదు అంటున్నారు నాగవంశీ గారు. ఏం చెప్తారు? సీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ నాగవంశీ, ధైర్యంగా చెప్పావు. ఎప్పటి నుంచో చాలామంది చెప్తున్నారు, మనం కూడా చెప్తున్నాం, కానీ జనాలకు ఎక్కి చావట్లా. రీజన్, ప్రేక్షకుడు వీడు ఎలా తయారయ్యాడంటే, నేను సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే పెద్ద విజువల్ వండర్ అయి ఉండాలి. ఆ సౌండ్స్ అది ఇది ఆ విజువల్ ఎఫెక్ట్స్ నాకు అన్ని ఉండాలి అని అనుకుంటున్నాడు. లేదు ఏదో కుటుంబ కథా చిత్రం అంట ఇంకేదో అంటా అంటే ఓటీటీలో చూద్దాంలే అంతే కదా. నాకు చూడాలి అనే కోరిక ఉంటే నేను ఎక్కడన్నా చూస్తా. ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి అనే సినిమాలు వస్తేనే నేను థియేటర్కి వస్తా, లేకపోతే రాను. నేను కలికి చూపించు నాకు అదేదో పెద్ద విజయం, ఒక ప్రపంచాన్ని చూపించాడు, వస్తా. బాహుబలి తీ వస్తా, అవతార్ చూపి వస్తా, తంగలనో కంగువో లేకపోతే దేవరో పుష్పో వాట్ ఎవర్ ఇట్లా ఏదైనా పెద్ద 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 ఈ అనేవి చూపించు. సలార్, కేజీఎఫ్లు, కాంతారాలు చూపించు. అదే అది హారర్ అయి ఉండాలి, లేకపోతే థ్రిల్లర్ అయి ఉండాలి. అప్పుడు ఆ సౌండ్స్కి ఆ బీజీఎంకి కనెక్ట్ అవుతున్నారు. నేను అప్పుడు వస్తా. విజువల్ అంటే ఏం లేదంటే జస్ట్ ఏదో ఎడుమొహాలు వేసుకుని ఒక కుటుంబం కథా చిత్రం, అన్నదమ్ములు ఇద్దరు కొట్లాడుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు, వీళ్ళిద్దరు ప్రేమించుకొని విడిపోయారు, మళ్ళీ కలుసుకుంటారు. ఇది ఓవరాల్ ఒక కుటుంబ కథా చిత్రం. ఓటీటీలో కూడా చూడొచ్చు కదా, పైగా ఓటీటీ కూడా అవసరం లేదు దీనికి. నెలైతే టీవీకి వస్తే దసరాకు వచ్చేస్తే చూద్దాం అందరం కలిసి కూర్చుని, ఆ రేంజ్ లో ఉంది పరిస్థితి. దట్టు ఇప్పుడు యాడ్స్ తో చూసి చూసి అలవాటు అయిపోయి ఆ యాడ్స్ లేకపోతే కూడా చూడలేము. అలాగే ఉంది బయటికి వెళ్తా ఉంటారు. అంటే యాడ్ వచ్చినప్పుడే కదా మనకు కొంచెం 3 మినిట్స్ రిలీఫ్, వాష్రూమ్కి వెళ్ళాలన్నా లేకపోతే స్టవ్ కట్టేయాలన్నా చిన్న పనులు. ఇప్పుడు నిజమే ఇది, మీరు అంటుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు యాడ్ వస్తారు కదా అప్పుడు పోయొద్దాం అంతే, వెయిట్ చేస్తారు. ఇట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు వీడేంటి, విజువల్ వండర్ ఉంటే తప్ప నేను రానని వీడు కూర్చున్నాడు. నిన్ను రప్పించుకు రావడానికి నేను 500 కోట్లు పెట్టి విజువల్ వండర్ తీయాల్సి వస్తుంది, ఓకేనా? ఇప్పుడు నేను 500 కోట్లు పెట్టి విజువల్ వండర్ తీసాను అంటే నీ దగ్గర 500 తీసుకోనా? తీసుకుంటారు. అంటే నీకు ఎంత గ్రాండ్ చూపిస్తే అంత టికెట్ రేట్ ఉంటుంది, దాంట్లో తప్పేంటి అని అడుగుతున్నా. ఇంకా చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, జెయింట్ వీల్ క్రాస్ వీల్ ఉండే ఎగ్జిబిషన్లు తెలుసు కదా, తెలుసు. అది చిన్న గ్రౌండ్లో ఉందనుకో, 50 రూపాయలు టికెట్. మన కూకట్పల్లి సైడ్ పెద్దగా స్నో థీమ్, అక్వేరియం థీమ్ అని పెద్దది పెడతారు, 100-150 టికెట్. వండర్లాకి వెళ్ళు, 2000 టికెట్. అంటే నీకు ఎంత గ్రాండ్గా ఉంటే నీకు అన్ని డబ్బులు, లేదు ఏమీ లేదు ఇంతే ఉంది అంటే అంత డబ్బులు. ఇప్పుడు కుటుంబ కథా చిత్రం, ఓ బలకం, ఇట్లాంటి ఏమన్నా చిల్లా చిత్ర, ఓ బేబీ, ఇలాంటి సినిమాలు అనుకో, 100 రూపాయలే టికెట్. చూడు, నా పెట్టుబడి కూడా అంతే దాని మీద, అవునా? నేను పెద్ద ఏదో తీసా, విజువల్ వండర్ తీసా, ఇంకో లోకానికి వెళ్ళా, కొత్త ప్రపంచాన్ని సృష్టించా, 500 కోట్లు అయింది, 500 ఇవ్వు. నీకు ఎంత గ్రాండ్గా చూపిస్తే నాకు అన్ని డబ్బులు ఇవ్వు. వాడు అడగడంలో తప్పు లేదు, వీడు ఇవ్వడంలోనూ తప్పు లేదు. సో అదొకటి, ఎందుకంటే నువ్వే రానంటున్నావు థియేటర్కి విజువల్ వండర్ లేకపోతే. నిన్ను రప్పించుకోవడానికి మేము ఇవన్నీ తీయాల్సి వస్తుంది, అవునా? అదే నువ్వు ఏ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వేసినా చూస్తాను, మేమందరం థియేటర్కి వచ్చి చూస్తాము, పెదరాయుడు వేసినా చూస్తాము అని నువ్వు వస్తే మాకు ఆ బాధ లేదు. ఇంతిన్ని కోట్లు ఖర్చు పెట్టి విజువల్ వండర్లు చూపించాల్సిన అవసరంలా? నీకు ఏదేసినా నువ్వు వస్తావు కదా, చాలు కూర్చుంటాం. కానీ నువ్వు అట్లా రావట్లా. పైగా సింగిల్గా ఫ్యామిలీతో పాటు సినిమా థియేటర్కి వెళ్ళాలంటే ఇంక అక్కడ అసలు ఇంకొక నెక్స్ట్ లెవెల్ అద్భుతం జరగాలి అక్కడ, అంతే. ఆ మాత్రం లేని మేము రామంటున్నావు నువ్వు. ఇది సరేనా, థియేటర్లో టికెట్ రేట్లు ఎక్కువ ఉండడం తప్పు కాదు యాక్చువల్గా. అంత గ్రాండ్ ఇయర్ ఉంటే నువ్వు కూడా ఇవ్వాలి, లేదు అంటే మానుకో. ఇప్పుడు అంటే ఎందుకు నువ్వు ఇక్కడ నుంచి కూకట్పల్లికి వెళ్ళాలి, మామూలు బస్సులో వెళ్ళావు,
10 రూపాయలు, ఓ మెట్రో బస్సులో వెళ్ళావు 15 రూపాయలు, ఎలక్ట్రిక్ ఏసీ బస్సులో వెళ్ళావు 30 రూపాయలు. నీ లగ్జరీ పెరుగుతున్న కొద్ది నువ్వు ఎంతో కొంత ఇవ్వాలి కదా. సినిమా కూడా అంతేమా, నువ్వు నార్మల్ కథ చూడాలనుకో 100 రూపాయలే చూడు. కానీ సినిమాను బట్టి థియేటర్లో టికెట్లు ఉండట్లేదుగా. ఉంటాయి సినిమా, అందుకే పెద్ద సినిమాలు వచ్చినప్పుడు రేట్లు పెరుగుతున్నాయి. చిన్న సినిమా వచ్చినప్పుడు 150కే చూస్తున్నాం మనం, పెద్ద సినిమాలు వచ్చినప్పుడు సార్ రేట్లు పెరుగుతున్నాయి కదా. అవును, పెంచుతున్నారుగా. పెంచుతున్నారు, వాడికి అవసరం పెంచుకోవాలి కూడా ఖచ్చితంగా అంతే. సో ఇదొకటి. ఇప్పుడు ఇక పాప్కార్న్ల విషయానికి వస్తా నేను. నాకు ఒకసారి క్లాస్ స్పీకర్ ఇక్కడే మండుద్ది పాప్కార్న్. సి నువ్వేం చేసావు, క్యారమెల్ పాప్కార్న్ కొన్నావమ్మా, మొత్తం చెయ్యంతా అంటేసింది. వాడి ఇంత ఇచ్చాడు డబ్బా, మూతంతా రుద్దుకున్నావు. ఏం చేస్తావు, ఇప్పుడు రుద్దుకుంటావా లేదు, ఇదంతా మొహానికి రాసుకుంటావా, జుట్టుకు రాసుకుంటావా, ఈ అంటే ఏం చేస్తావు చెప్పు. ఆ టైంకి నీకు థియేటర్లో ఎక్కడ హ్యాండ్ వాష్ లేదు, వాడు ఇచ్చే ఒక టిష్యూ నీకు సరిపోయేలా, ఆ టిష్యూ కూడా అతుక్కొని చిరిగిపోయింది. అవునా, ఏం చేస్తావు నువ్వు, బట్టలకు రాసుకుంటావా, ఇలా కుర్చీలకు రుద్దుతున్నావు, ఎవడు క్లీన్ చేస్తాడు ఇవి. మళ్ళీ పోని క్లీన్ చేద్దాం అనుకున్నా నువ్వు లేచిన పావు గంటకే మళ్ళీ ఇంకొకటికి ఇవ్వాలి దీన్ని నేను. కింద కెచప్ ప్యాకెట్ వేసి రాకుండా వెళ్తావు, ఈ నుంచి అక్కడ కార్పెట్ ఎవడమ్మా క్లీన్ చేసేది, థమ్స్అప్ క్యాన్ వేసావు, డొల్లుతా డొల్లుతా పోతుంది, అక్కడ దాకా తంతావు, అటు ఇటు తనుకుంటూ తనుకుంటూ వెళ్తావు, ఎవడు క్లీన్ చేస్తాడు అదంతా. నువ్వు నిజమైన బాధ్యత గల పౌరుడివి, నువ్వు జయం ఇలాంటి పనులు అనుకుంటే నీ పక్కన చేసేవాడికి కూడా చెప్పు, ఒరే 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 ఈ తిన్న తర్వాత ఈ కెచప్ని జాగ్రత్తగా ఇలా వేస్తే వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. అవునా మా, నీకేమో శాండ్విచ్ కావాలి లోడెడ్ మయోనీస్తో, ఆ జిడ్డు అంతా సరే మూతంతా రుద్దుకుంటున్నావు, నువ్వు ముక్కుకి మూతికి తుడుచుకోవట్లా, నీ చొక్కాకి తుడుచుకోవట్లా, అలానే ఇద్దరు కప్పులు చూస్తే ఆమెచున్నీకి నువ్వు నీ చొక్కాకి ఆవిడ తుడుచుకోవట్లా, కుర్చీలకు రుద్దుతున్నారు మొత్తం తీసుకెళ్ళి. ఎవడు క్లీన్ చేస్తాడవి నీకు? అది ఆ శాండ్విచ్ 100 రూపాయలు అంటే నువ్వు ఏడుస్తున్నావు, 100 కాదు 1000 రూపాయలు పెట్టినా తప్పులేదు, అంతే తినకు, నష్టమేం లేదు. నువ్వు తింటేనే నష్టం అక్కడ, నువ్వు తినకపోతే నష్టం లేదు, అర్థమైందా? సో అది సంగతి. వీడు కూడా 10 రూపాయలకి ఇచ్చి 100 మందికి అమ్మొచ్చు, 10 రూపాయలకి ఇచ్చి 100 మందికి అమ్మితే జరిగే విధ్వంసం వేరు, అదే 100 రూపాయలు పెట్టి 10 మందికే అమ్ముతున్నాడు వాడు, తక్కువ విధ్వంసాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, అర్థమైందా? సో థియేటర్లో రేట్లు ఇలాగే ఉంటాయి, నచ్చితేనే వచ్చి చూడండి, నచ్చకపోతే రావడం అనుకోండి, అంతేగాని ఎప్పుడు కూడా మల్టీప్లెక్స్ల మీద రేట్ల పైన పడి ఎడవద్దు, అది బిజినెస్ చేసేవాడికి తెలుసు. అందుకే ఆయన ప్రొడ్యూసర్ హోదాలో ఉండి ఆ ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు బాధలు ఆయనకు తెలుసు కాబట్టి మాట్లాడాడు. సరే ఇప్పుడు టికెట్ రేట్ పెంచారు, మీరు వేసేస్తున్నారు కాబట్టి మంచి కంఫర్టబుల్ చైర్ ఇస్తున్నారు కాబట్టి బాగానే ఉండింది. పాప్కార్న్ రేట్ ఎందుకు మరి అంత పెరుగుతుంది? అందుకే అదే పాప్కార్న్ రేట్ బయట కొనుక్కుంటే 40-50 రూపాయలు. నేను అదే చెప్తున్నామా, ఇప్పుడు నేను డీమార్ట్ దగ్గర పాప్కార్న్ ఎంత టేస్ట్ ఉంటుంది, నేను 50 రూపాయలకే పాప్కార్న్ పుట్టిస్తా, 50 రూపాయలకి ఇచ్చి 500 మందికి అమ్మితే నాకు ఇక్కడ జరిగే విధ్వంసం నీకు తెలియదు, అదే 500 రూపాయలు పెట్టి నేను 50 మందికే అమ్ముతా, నా ఇన్కమ్ నాకు వచ్చేసింది, ఓకేనా? నేను ఆ విధ్వంసాన్ని కంట్రోల్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నాడు. మరి మాకు మేము తినద్దా పాప, నీ కర్మ అది, నువ్వు ఇంకేం తినొద్దా అంటే నువ్వు నీట్గా వచ్చి తిను. ఎప్పుడైతే అందరూ అలానే ఖరాబ్ చేస్తారని ఎందుకు అనుకుంటా? అదే అనుకుంటా, చేసేవాడికి చెప్పు నీకు అంత బాధ్యత ఉంటే, నీ పక్కనే కూర్చొని తింటాడు కదా, ఇటు కూర్చొని నువ్వు చూస్తా ఉంటే ఇటు రాసేస్తాడు, వాడికి చెప్పాడు పీకు అని, ఒరే ఇలా కాదురా పద్ధతిగా ఉండు, నెక్స్ట్ వాడు కూర్చుంటాడు నువ్వు లేచిన తర్వాత అని వాడికి చెప్పు. మీ అందరికి ఎప్పుడైతే బాధ్యత వస్తుందో, థియేటర్లు ఎప్పుడైతే నీట్గా ఉంటాయో, వాడికి మెయింటెనెన్స్ ఖర్చు లేదు, నేను ధైర్యంగా టికెట్ రేటు 50 రూపాయలకే ఇవ్వచ్చు అని వాడికి అనిపిస్తుంది, అప్పుడు చూడండి. అండ్ కంపారిజన్ కూడా చేశారు ఆయన, అదే మీరు మాల్కి వెళ్ళారంటే 1500 అవుతాయి అని, ఎందుకు అయితే ఫ్రీనే కదా మాల్లో? అఫ్కోర్స్ అయితే ఖచ్చితంగా అవుతాయి. ఎట్లా? ఖచ్చితంగా 1500కు మనం పెట్టి మాల్కి వెళ్ళామంటే ఏదైనా కొనుక్కున్నామంటే మనకి ఏదో ఒక వస్తువు వస్తుంది. అవును, థియేటర్లు అది కాదు కదా. థియేటర్లు అది కాదు మా, మాల్లోకి వెళ్ళాను అంటే మాల్లో థియేటర్స్ గురించి, మల్టీప్లేస్ గురించి ఆయన చెప్పింది, మల్టీప్లేస్ గురించి అన్నాడు తను, షాపింగ్ గురించి అనల, మల్టీప్లెక్స్ గురించే మాట్లాడాడు. అండ్ ఇకపోతే నాగవంశి అనే కాదు, ఎవరు మాట్లాడిన నేను వాళ్ళకే సపోర్ట్ చేశాను, ఎందుకంటే మనం చేసే దరిద్రానికి మళ్ళీ మనమే గొడవ పడడం, నువ్వు ఎక్కువ పెడుతున్నావు టికెట్ రేటు, మేము ఎట్ట చూడాలి సినిమా, చూడకు బాబు నువ్వు చూడకు, నువ్వు నువ్వు చూస్తేనే నష్టం అక్కడ, నువ్వు చూడకపోతేనే బాగుంటుంది అది, సీరియస్లీ చెప్తున్నా. నిజంగా చూడాలి అనుకుంటే సినిమా చూడడానికి రాను, ఇంకా సింగిల్ స్క్రీన్లో నా కళ్ళ ముందే ఇన్ని మూటలు మూటలు పేపర్లు పట్టుకెళ్తావు నువ్వు, ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళ సంబరణ ఎవడు కాదంటాడు, పాలాభిషేకాలు చేస్తావు, ఆ జిడ్డంతా ఎక్కడ పడుద్దో తెలుసా నీకు, పెద్ద కటౌట్ పెడితే దండేస్తావు ఓకే,
నష్టమేం లేదు. యాక్చువల్లీ థియేటర్లో కూడా చాలా మంది ఇలానే చేస్తారు, హీరోలందరికీ పాలాభిషేకం చేస్తామా, అదంతా జిడ్డు గారి ఆ స్మెల్కి ఈగలు వచ్చి దోమలు వచ్చి సర్వనాశనం అవుతుంది అక్కడ అంతా. నెక్స్ట్ షోకి వచ్చేటోళ్ళకి అంతా ముక్కు మూసుకొని రావాల్సి వస్తుంది. అయినా సరే భరిస్తున్నారు, ఎందుకు, అభిమానం కాబట్టి. అది అంతవరకే ఉంచండి, ప్రతిసారి టికెట్ రేట్లని ఏడవద్దు ఎవడి మీద పడి. బిజినెస్ చేసేవాడికి తెలుసా నష్టం ఏంటనేది. అందుకని చెప్పేసి తను మాట్లాడాడు. తను మాట్లాడిన దాంట్లో కూడా వాస్తవమే ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసే విధ్వంసమే ఇది. నువ్వు పాప్కార్న్ తినాలి, నేను ఖచ్చితంగా శాండ్విచ్ తినాలి, నేను ఖచ్చితంగా బర్గర్ తినాలి, నాకు తక్కువలో రావాలి అనుకుంటే నువ్వు నీట్గా తిను, తక్కువలోనే ఇస్తాడు వాడు, ఫ్రీకి ఇస్తాడు కావాలంటే తిను, పద్ధతిగా తిను. అర్థమైందా? సరే, పద్ధతిగా తింటాం, ఫ్రీగా ఇమ్మనండి, ఇస్తారు. యా, థ్యాంక్ యూ సో మచ్.